హలో ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్ హౌ ఆర్ యు ఆల్ ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ ఇన్ ద లాస్ట్ క్లాస్ వి కంప్లీటెడ్ ఫస్ట్ చాప్టర్ టుడే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ సెకండ్ చాప్టర్ దట్ ఈస్ ద ఎన్లైటెడ్ వన్ ఎన్లైటెడ్ వన్ అంటే జ్ఞానాన్ని పొందినవాడు ఎవరు జ్ఞానాన్ని పొందారు అనే విషయాన్ని మనం లెసన్లో చూద్దాం ఓకే బిఫోర్ స్టార్టింగ్ ద లెసన్ ఐ వుడ్ లైక్ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ గౌతమ్ బుద్ధ చిల్డ్రన్ టు యూ నో గౌతమ్ బుద్ధ మీరు గౌతమ్ బుద్ధ నేమ్ వినే ఉంటారు కదా సో గౌతమ్ బుద్ధ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ బుద్ధిజం బుద్ధిజంకి ఫౌండర్ ఎవరు అంటే గౌతమ్ బుద్ధ హీ వాజ్ బోర్న్ ఇన్ లుంబినీ నేపాల్ ఇన్ ఎ రాయల్ ఫ్యామిలీ ఈయన నేపాల్లో ఉన్న లుంబినిలో జన్మించడం జరిగింది రాయల్ ఫ్యామిలీలో జన్మించారు ఈయన ద చైల్డ్హుడ్ నేమ్ ఆఫ్ గౌతమ్ బుద్ధ వాజ్ సిద్ధార్థ చైల్డ్హుడ్ నేమ్ సిద్ధార్థ బట్ గౌతమ్ బుద్ధగా అందరికీ ఎలా ఎలా తెలిసింది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం హిస్ మదర్స్ నేమ్ వాజ్ మహామాయ అండ్ ఆల్సో కాల్ మాయాదేవి అని కూడా అంటారు అండ్ హిస్ ఫాదర్స్ నేమ్ వాజ్ శుద్ధోదన హీ వాజ్ మ్యారీడ్ టు యశోధర అండ్ వాట్ సన్ నేమ్డ్ రాహుల్ సో వాళ్ళ మదర్ నేమ్ వచ్చి మనకి మహామాయ అలాగే ఫాదర్ నేమ్ వచ్చి శుద్ధోదన తర్వాత తను మ్యారేజ్ చేసుకున్న పర్సన్ యోధర ఇవిడ రాకుమార్తె సో వీళ్ళకొక కొడుకు కూడా పుట్టాడు తన పేరు రాహుల్ ఓకే రిమెంబర్ ఈవెన్ ఆఫ్టర్ బీయింగ్ ఇన్ యా హ్యాపీ ఫ్యామిలీ గౌతమ్ బుద్ధ లెఫ్ట్ హిస్ హోమ్ టు ఫైండ్ ద ట్రూత్ అండ్ పర్పస్ ఆఫ్ లైఫ్ సో ఇంత హ్యాపీగా ఉన్నాయి ఫ్యామిలీ ఇలా గౌతమ్ బుద్ధుడు ఒకసారి తన మొత్తం కుటుంబాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేస్తాడనమాట ఎందుకు వచ్చేస్తాడు అంటే తను ఒకసారి కపిలవస్తులో కపిల వస్తువులో పర్యటిస్తున్నప్పుడు ఒక ఫోర్ చూస్తాడనమాట నాలుగు విషయాలు చూస్తాడు ఏంటంటే ఒక ఓల్డ్ మ్యాన్ అలాగే ఒక పేషెంట్ని చూస్తాడు డెడ్ బాడీని చూస్తాడు అలాగే ఒక సేజ్ని చూస్తాడనమాట సో ఈ నాలుగు విషయాలు ఆయన జీవితంలో చాలా గొప్ప ప్రభావాన్ని కలిగించాయి అసలు వీటిని చూసి అసలు ఎందుకు వరల్డ్ అంత ఎందుకు ఇంత సాడ్గా ఉంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు సో ఈ ప్రాబ్లమ్కి ఎలాగైనా ఏదైనా సొల్యూషన్ కనిపెట్టాలి అనుకుంటాడనమాట సో అలా అనుకుని వెంటనే ఆ రోజున అయితే తను మొత్తం సర్వస్వ సర్వస్వాన్ని విడిచిపెట్టేసి అరణ్యాలకు వెళ్ళిపోతాడనమాట సో ఆఫ్టర్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ వాండరింగ్ అండ్ మెడిటేషన్ శుద్ధ గాట్ ఎనలైట్మెంట్ వెన్ హీ వాజ్ సిట్టింగ్ ఇన్ మెడిటేషన్ సిట్టింగ్ ఇన్ మెడిటేషన్ అండ్ రే పీపుల్ ట్రీ సో సిక్స్ ఇయర్స్ పాటు తను మెడిటేషన్ చేసి ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానాన్ని పొందుతాడు ఎక్కడ అంటే పీపుల్ ట్రీ కింద కూర్చొని మెడిటేషన్ చేస్తాడనమాట అక్కడ తను జ్ఞానోదయం అనేది పొందడం జరిగింది సో బుద్ధ రూట్ ద బుద్ధ థాట్ దట్ ద రూట్ కాజ్ ఆఫ్ మ్యాన్ కైండ్ సఫ్రింగ్ వాజ్ డిజైర్ మానవులు ఇంత బాధపడడానికి దుఃఖానికి కారణం కోరికలు కూడా అనేసి చెప్తాడనమాట ఎలా అయితే తను ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానాన్ని పొందిన తర్వాత గేవ్ ద మెసేజ్ ఆఫ్ ట్రూత్ పీస్ హ్యుమానిటీ అండ్ ఈక్వాలిటీ గురించి మెసేజెస్ ఇస్తూ అలా పర్యటన పర్యటన చేస్తూ ఉండేవాడు అనమాట హీ వాజ్ ఆల్సో నోన్ యాజ్ ద లైట్ ఆఫ్ ఆసియా తనని లైట్ ఆఫ్ ఆసియా అని కూడా అంటారు లైట్ ఆఫ్ ఆసియా అని ఎవరిని అంటారు అంటే గౌతమ్ బుద్ధుడిని అంటారు సో మరి గౌతమ్ బుద్ధుడిని గౌతమ్ బుద్ధుడు ప్రకటించిన ఈ బుద్ధ మతాన్ని అందరూ ఎందుకు ఫాలో అవుతున్నారు అంటే ఎందుకు అంటే మనం ఏమని చెప్పచ్చు అంటే ఈయన ప్రకటించిన మతంలో ధర్మం అహింస కరుణ మానవత ఇలాంటి గొప్ప విషయాలు ఆశయాలు ఉన్నాయన్నమాట ఆయన వీటన్నిటినీ కూడా ఆయన లైఫ్లో ఇంప్లిమెంట్ చేశారు సో అందువల్ల గౌతమ్ బుద్ధుడిని అందరూ కూడా దేవుళ్ళ పూజిస్తూ అనమాట ఓకే ఇప్పుడు మనం మన లెసన్లోకి వెళ్ళిపోదాం వన్ ఆఫ్ ద గ్రేట్ రిలీజియస్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈజ్ ద బుద్ధ జయంతి సో చూడండి ఇండియన్స్ జరుపుకునే మతపరమైన పండుగల్లో ఈ బుద్ధ జయంతి ఒకటి బుద్ధుడి జన్మదినం కూడా ఆ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇట్ మార్క్స్ ద బర్త్ యానివర్సరీ యానివర్సరీ ఆఫ్ లార్డ్ బుద్ధ సో ఐ విత్ మై పేరెంట్స్ వెన్ టు మీట్ మై ఫ్రెండ్ కరణ్ ఇక్కడ చూడండి చైల్డ్ ఉన్నాడు తన చైల్డ్ అలాగే పేరెంట్స్ వాళ్ళందరూ కలిసి అక్కడ ఎవరైతే ఉన్నారో అయ్యి అని ఇక్కడ రిఫర్ చేశారు సో వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారంట ఫ్రెండ్ నేమ్ వచ్చేసి ఇక్కడ కరణ్ ఓకే కరణ్ అండ్ హిజ్ ఫ్యామిలీ ఆర్ ఫాలోడ్ ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ బుద్ధ ఆర్ బుద్ధిస్ట్ ఇక్కడ కరణ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా లార్డ్ బుద్ధ ఫాలోవర్స్ అంట వీళ్ళని బుద్ధిస్ట్స్ అంటారనమాట ఓకే ఎస్ హిందూ మతాన్ని స్వీకరించిన వాళ్ళని హిందూస్ అంటారు అలాగే క్రిస్టియన్ మతాన్ని స్వీకరించిన వాళ్ళు క్రిస్టియన్స్ అని అంటారు కదా క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళని అలాగే లార్డ్ బుద్ధ ఫాలోవర్స్ని ఇక్కడ బుద్ధిస్ట్స్ అంటారు ఓకే బుద్ధులు బౌద్ధులు ఓకే ఎవ్రీవన్ ఇన్ కరెంట్స్ ఫ్యామిలీ వాజ్ డ్రెస్డ్ ఇన్ బ్యూటిఫుల్ వైట్ క్లోత్స్ సో కరెంట్ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఎలాంటి డ్రెస్ చేసుకున్నారంట వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నారంట అందరూ కూడా సో ఫెస్టివల్స్ అప్పుడు మీరు కూడా చక్కగా శుభ్రంగా తయారయ్యి కొత్త కొత్త బట్టలు వేసుకుంటారు కదా సో ఇక్కడ వీళ్ళు కూడా బుద్ధ జయంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి చక్కగా నీట్గా రెడీ అయ్యారంట వైట్ క్లాత్స్ వేసుకున్నారంట ద హౌస్ వాజ్ డెకరేటెడ్ విత్ కలర్ఫుల్ ఫ్లాగ్స్ ఫ్రెష్ అండ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అలాగే హౌస్ అంతా కూడా చక్కగా డెకరేట్ చేసుకున్నారంట కలర్ఫుల్ ఫ్లాగ్స్ తోటి ఫ్రెష్ ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసుకున్నారంట ద సెలబ్రేషన్స్ వర్ స్టార్టెడ్ విత్ ప్రేయర్స్ అండ్ ఆఫ్టర్ ద ప్రేయర్ వీ ఆల్ హ్యాడ్ లంచ్ సో సెలబ్రేషన్ ప్రేయర్స్తో స్టార్ట్ చేసుకున్నారంట ప్రార్థనలతో మొదలు పెట్టారంట సో ప్రేయర్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత వీ ఆల్ హ్యాడ్ లంచ్ లంచ్ చేశారంట సో కీర్ వాజ్ ద స్పెషల్ ఫుడ్ ఆఫ్ ద డే సో ఆ రోజు చేసిన లంచ్లో కీర్ అనేది స్పెషల్ ఫుడ్ అంట సో కీర్ ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఓకే ఈరోజు సిక్స్త్ సిక్స్త్ పేజ్లో ఉన్నది మనం చెప్పుకున్నాం కదా ఒకసారి చదవండి విల్ కంటిన్యూ ఇన్ నెక్స్ట్ క్లాస్ దట్స్ ఆల్ ఫుడ్ టుడే థ్యాంక్ యూ